రోజు ఇంగ్లీష్ పేపర్ చదివితే ఇంగ్లీష్ బాగా వస్తుందంట. ఎక్కడైనా సరే ఇంగ్లీష్ నేర్చుకోవాలి నెల లోపలనే. లిటరీ రివ్యూ వైడు విజు వచ్చేసింది ఇంగ్లీష్. అయినా ఈ పండేదవ ఎక్కడ తెచ్చాడు? మూడు పూట్ల తినడము తిరగడం తప్ప ఏం పనిలే ఆయనకి. అనవసరంగా సాగుతున్నాయి ఆయనకి. ఒరే రమణ, ఎలా ఉండవు రా, పిలుస్తున్నాడా? సరే మీరు మాత్రం ఆ పనే చేసింది ఓకేనా? రండి. అరే మావా, నాకు పెళ్లి చెట్టేలా ఉందిరా. థ్యాంక్యూరా, అందరికి చెప్పు, పాటిస్తాను. అన్నా ఏంటన్నా పిలిచావు? సరే కానీ ఒక గ్లాసు నీళ్ళు అందుకోపోయి. అన్నా కొంచెం బుద్ధుందన్నా. ఏమిరా? ఏమి లేదు, పక్కనే పెట్టాను. సరేలే కానీ పక్కన పెడితే సరిపోతుందా? గ్లాసు నీళ్ళు అందుకో. ఏం తిని పెడుతున్నాను సాదు. ఇదిగో అన్న తాగు. ఏయ్ ఎవరు రాయడు వీడెవడు? అన్నా మా ఫ్రెండ్ అన్నా. ఏంటి ఫ్రెండా? ఫ్రెండ్ ఏంట్రా, నాకే తాతలా ఉన్నాడు, నీకు ఫ్రెండ్ ఏంట్రా? ఊరుకోన్నా, ఏదో బాలబట్ట తొందరగా ఎగిరిపోయింది. ఏం కాలమో, ఏం బాలబట్ట? నాకు మంచి పెళ్లి సంబంధం తెచ్చాడు, నువ్వే ఎలాగన్నా పెళ్లి చేయాలి. నీకు వేడు పెళ్లి సంబంధం అయినట్టే. ఏంటన్నా నీ బాధ, ఊరికే ఏది చెప్పినా సరిగ్గాను. నీకు తిండి పెట్టడమే దండగంటే మళ్ళీ పెళ్లి సంబంధాలు అన్ని చూసి పెళ్లి చేసి ఇది ఒక నా ఖర్చా? అదనపు ఖర్చులు. మీరు వెళ్ళండి, మీరు సెంటర్లో ఉండి నేను వచ్చేస్తాను. అలాగంటాడు, ఆ మాటలు ఏం పట్టించుకోకండి. మీరు మాత్రం కొంచెం మంచి అమ్మాయిని చూడండి ఓకే. నాకు కూడా పెద్ద పనే లేదు, వెళ్ళి కాసేపు పడుకొని వస్తాను. ఏందిరా పడుకునేది? ఊరికి పడుకుంటే కొవ్వు పెరుగుతుంది, ఇప్పటికే చాలా ఉంది కొవ్వు. పెరిగితే పెరిగిందిలే అన్న, ఏమన్నా పళ్ళే పడాకలా. నువ్వేమో చెయ్యు, నేను చేసుకుందామని అడ్డుపడుతున్నావు. పని లేదా? అయితే ఊర్లో గేదెలను కమ్మడి పోయి పేడ ఎక్కువ రాపోయి పో. పేడ ఎందుకు? గోడ కొట్టి పెరగలు పోయి, లేదంటే చెట్లకు ఎరువులో పోయి. ఇది మరీ దారుణం అన్న, ఏ పని లేకపోతే కొత్త పని పెట్టడం న్యాయమేనా? ఏందిరా న్యాయం గురించి మాట్లాడుతున్నావు? ఏదో బాబాయ్ కొడుకు పోనీలే దారి చూపిద్దామని పిలిచకచ్చి మూడు పూట్ల మేపుతంటే తిని పడుకునేది కాకుండా మళ్ళీ న్యాయం గురించి మాట్లాడుతున్నాడు. న్యాయం గురించి సర్లే కానీ ఇప్పుడు వాటి గురించి ఎందుకులే కానీ, ఎవరో వచ్చేసి చూడన్నా. సార్ గ్యాస్ వచ్చింది. అమ్మయ్యా గ్యాస్ వచ్చేసిందన్నా. సరే కానీ మన పాల సిలిండర్ తీసుకొని వచ్చి అయిపోయి. సరే అన్న ఇస్తాను. ఏమయ్యా గ్యాస్ రేట్ ఏమైనా తగ్గిందా? తగ్గడమేంటి సార్, ఎప్పుడన్నా గ్యాస్ రేట్ తగ్గుతుందా? తగ్గేదేలే. ఏంది గ్యాస్ రేటు పెరిగిందా? ఎంత? మన జిల్లాలో జస్ట్ 1016 సార్. 1016? ఇదేందయ్యా పెళ్ళిల్లో సదింపుల మాదిరి. అసలు రేట్లు ఎందుకు పెంచినారు? రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుంది కదన్నా, ఆ కారణాలు చెప్తున్నారు. ఆ యుద్ధం నెల రోజుల నుంచి అవుతానే ఉంది కదా, అసలు ఇప్పుడు రేట్ ఎందుకు పెంచినారని? అంటే 5 రాష్ట్రాల్లో ఎలక్షన్లు అయిపోయాయి కదన్నా, ఇప్పుడు పెంచినా ఏ ఇబ్బంది లేదని పెంచినట్టున్నారు. మీ సోత్ తర్వాత కానీ నా గ్యాస్ డబ్బులు ఇస్తే నేను వెళ్ళిపోతా. సరే అన్న, నేను వెళ్ళి బండ తీసుకుని వస్తాలే. రే ఆగరమ్మా. ఏనా దేనికి? చెప్తలే కానీ ఇదిగోబ్బి, మాకు సిలిండర్ వద్దు కానీ వెనక్కి తీసుకోబో. వెనక్కి తీసుకెళ్ళాలా? అదేంటి? మీ గోడౌన్లో పెట్టుకుంటావో బ్లాక్లో అమ్ముకుంటావో నీ ఇష్టం, మాకు మాత్రం ఈ సిలిండర్ వద్దు బి. ఏమయ్యా బుద్ధుందా? ఊరికే ఫోన్ చేసినామని తీసుకొచ్చిన, అసలే స్టాక్ లేదు. ఊరికే ఫోన్ చేస్తా ఉంటా. ఇంట్లో గ్యాస్ అయిపోతే వంటలా చేసుకుంటామన్నా. అదే చెప్తా కదరా, ఇందాక చెప్పినా కదా గేదెలు ఆవులు పేడ ఎరుకొచ్చి పిడకలు చేయి, పొయ్యి పెట్టుకుందాం. అట్నే రోజు అడిగి పోయి పొలాలు ఎరుకొని అంటే వచ్చేటప్పుడు పెద్ద పెద్ద దుంగలు కొట్టుకుని రా, కట్లపై పెట్టుకుందాం. నేను అడిగిపోయి చక్కలు తేవాలనా? ఏం పుష్పాశిమాలు అల్లు అర్జున్ కొట్టకచ్చంటే ఈలలు వేసుకుంటూ చూసినావు కదరా, పోయి తెచ్చేదానికి ఏం రోగం? ఏంటన్నా ఈ అన్యాయం? సిలిండర్ ధర 50 రూపాయలు పెరిగిందని నాకు ఈ శిక్షలు వేస్తావా? ఓరికి గబ్బు నా బర్రి, ఇప్పుడు 50, రేపు 100, ఎల్లుండి 1000 రూపాయలు పెంచుతారా? మనం వాడుకుంటా పోతుంటే వాళ్ళు పెంచుకుంటా పోతుంటారు. అందుకే వాళ్ళ మీద ఆధారపడకోకుండా మన పోయి మనమే మండించుకుందాం. ఏమంటావు? బాగా మండుతుంది. ఏంటి? అదే కట్టెలు పోయి. మరి లేట్ ఎందుకు? ఆ గొడ్డి తీసుకుని అడవిలేకు పో. అట్నే వచ్చా వచ్చా సంచిలో అట్ట ముక్కలు పేపర్లు అట్ట ఏదైనా ఉన్నాయనుకో, ఎరుకొని రా. చిన్న పొయ్యి కూడా పెట్టుకుందాం, డబుల్ స్టవ్ మాదిరి పోయి. ఎంత పని చేసావు నానా? మధ్యలో బాబాయ్ ఏం చేశారా? పెద్ద శాడిస్టోడు నీ దగ్గర తెచ్చేశాడే, అందుకు. ఉంచితే ఉంచినా లేరా, రాత్రి అయితే మళ్ళీ అడవిలో మృగాలు దొరుకుతాయి, తొందరగా పోయి పనిగా నచ్చుకున్నా పో. నేను పేపర్ చదువుకున్నాట. ఈ రంగుకు ఆ జంతువులు కూడా గుర్తుపట్టవాలి నన్ను. అది నిజమే, అచ్చం అడవి దున్నాలని ఉన్నావు. నా బాధ అది కాదు, ఏమన్నా దున్నపోత బోనల్లో పండావనుకో మళ్ళీ ఇడిపియాడే నా ప్రాణానికి వచ్చాది. అర్థం చేయటం.